దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారు ఇంకా కొంచెం గట్టిగా చెప్పచ్చు హల్లెలూయా. మంచి చాలా సంతోషం. అమూల్యమైన సమయంలోనికి వచ్చినాం. సో మధు పాస్టర్ గారు జీసస్ ఇన్ కల్వరీ మినిస్ట్రీస్ అప్పుడప్పుడు సెర్చ్ చేస్తూ ఉంటా, చూస్తూ ఉంటా. వచ్చేటప్పుడు కూడా నేను ఓడిపోయిన పాట పాడతా అంటే నేను లైక్ కూడా కొట్టిన, కామెంట్ కూడా చేసిన హల్లెలూయా అని. సో మధు పాస్టర్ గారు పాడుతా అంటే కూడా చూసిన, లైవ్ అంతా చూస్తాన. కొందరికి షేర్ కూడా చేసిన ఈరోజు. హల్లెలూయా హల్లెలూయా. చిన్నగా ప్రారంభించబడ్డది పెద్దగా ముగించబడుతుంది. ఆమేనను. మనది ఒక బలమైన ఉజ్జీవ కేంద్రం ఇది. ఆమేన్. హల్లెలూయా.
దేవుని అభిషేకము ఈ స్థలంలో ఉన్నది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈ స్థలము ప్రజలకు విడుదలనిచ్చే స్థలం. ఆమేన్. ఇలాంటి కట్టబడి కట్లతో ఇక్కడికి వచ్చిన ప్రజలు విడుదల పొందుదురుగాక. ప్రజల కట్లు తెగిపోవునుగాక. దేవుని మహిమ నివసించే స్థలముగా ఈ స్థలాన్ని పరిశుద్ధాత్ముడు అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనం అనుకుంటాం ఈ స్థలంలో దేవుని బలమైన అభిషేకం పనిచేస్తుంది. ఆమేన్ అనండి. హల్లెలూయా. మరి ఈ స్థలానికి అనేక ప్రజలు వచ్చి విడుదల పొందబోతున్నారు. నేను సో ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఏ వాక్యం ఈరోజు ఇక్కడ నేను విడుదల చేయాలి ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు అద్భుతమైన విషయాన్ని నాకు బయలుపరిచినాడు. హల్లెలూయా. ఇంకటి చెప్దాము. హల్లెలూయా. యాకోబు జీవితాన్ని ఇక్కడ బయలుపరిచినాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రభు ఇక్కడ జరుగుతున్న ఆరాధనను, ఇక్కడ జరుగుతున్న సేవ పరిచర్యను బూదిగంతముల వరకు విస్తరింప చేయనుగాక. ఆమెన్ అంటలేరు గట్టిగా. ఆమెన్. మనం అనుకుంటాం ఇక్కడనే ఉంటాం కాదు వచ్చాయి గారు. లేదు లేదు లేదు, దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఆమెన్ చెప్పండి. మరి ఆయన మనల్ని తీసుకెళ్ళినప్పుడు మనం వెళ్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి నన్ను నేనుగా మొట్టమొదటిగా మీకు పరిచయం చేసుకుంటా. నా పేరు మార్క్ పీటర్ గంగారపు కాజిపేట గుండపర్తిలో మార్నింగ్ ఆరాధన, దామెర్లో రెండో ఆరాధన, మూడో ఆరాధన కాజిపేట బిఎల్ఎన్ చర్చిలో జరుగుతాయి. ఆత్మీయ ఆరాధన జరుగుతాయి. హల్లెలూయా. సో మరి ఆత్మీయంగా ఆ సేవ ప్రారంభం ఇక్కడ ప్రియ తల్లి కూడా ఉన్నది. నా సేవ పరిచర్య చూసిన తల్లి చాలా దీన స్థితిలో నేను పరిచర్య ప్రారంభించిన. మేము వెళ్ళిన గ్రామంలో 8 నెలలు పాస్టర్ ఎవరు ఇక్కడ మీరేనా? సార్ డ్రైవర్ అయితే నువ్వు కండక్టర్. ఆమెన్. ఇక డ్రైవర్ కండక్టర్ కాంబినేషన్లోనే బస్సు నడుతా ఉంటుంది. డ్రైవర్ ఎంత ప్రాముఖ్యమో చెప్పండి, కండక్టర్ కూడా అంత ప్రాముఖ్యం. అయితే 8 నెలలు పాస్టమ్మ నేను మా పాస్టమ్మ పోయి చెట్టు కింద ఆరాధన చేసినాం. 8 నెలలు మేమే పాటలు పాడుకున్నాం. 8 నెలలు మేమే కానుకలు వేసుకున్నాం. 8 నెలలు మేమే ఆరాధన చేసుకున్నాం. 8 నెలలు ఆ పాప మహిమ చాలా చిన్న పాప. అయితే ఆ పాపను ఒక విశ్వాసి, ఆమె అప్పుడు విశ్వాసి కాదు, తీసుకొని వెళ్ళి చిన్నగా గ్లాసుతోని కొన్ని పాలు పోస్తూ ఉన్నాయి చెంచాతోని. ఇంకోసారి ఊరికి రాకయ్య గారు ఇక్కడికి రాకు, ఇక్కడ ఎవరు మారరా అని చెప్పింది. సరే అమ్మా దేవుడు రమ్మంటే నేను వచ్చినా, నువ్వు రమ్మంటే నేను రాలేదు కాబట్టి సరే మంచిది నా మేల్కోరి చెప్తున్నా కానీ నేను ఇక్కడికే వస్తా అని చెప్పిన. ఇప్పుడు మా సంఘంలో ఆమె బలమైన విశ్వాసి. చప్పట్టు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిచర్యను, ఇక్కడ దైవజనుడు చేసే ప్రయాసను మనుషులు చూస్తలేరు కావచ్చు, ప్రభు చూస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆయన కనికరం గల చూపు ఈ స్థలం మీద, ఈ సమస్య మీద, ఈ సంఘం మీద, ఈ పరిచర్య మీద నిలిచి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయులారా, ఆ విధంగా ప్రారంభించబడ్డ పరిచర్యను దేవుడు అంచెలంచెలుగా దీవించిండు. నేను నేనేనా అనుకుంటా, మీరందరు నా దిక్కు చూడాలి. అప్పుడు నా ఆత్మీయ జీవితంలో నా స్థితి ఏంటంటే ఇక్కడ ఒక పిన్నిస్ ఇక్కడ ఒక పిన్నిస్ ఉండే, ఇంకా అక్కడ స్టార్ట్ అయింది నా జీవితం. నన్ను చూడగానే మీకు పిన్నిస్లో గుర్తుకు రావాలి. ఇక్కడ ఒక పిన్నిస్, నా ఆత్మీయ జీవితంలో ఇక్కడ ఒక పిన్నిస్ ఉండే. ఫస్ట్ నేను చెప్పులు లేకుండా నేను ఊరికి, ఏ ఊరికి అయితే వెళ్ళేవాడినో ఆ ఊరికి సేవకి వెళ్ళిన. 5 సంవత్సరాలు ఒక బ్లూ షర్ట్ మీద, ఒక బ్లాక్ ప్యాంట్ మీద, ఒక పింక్ షర్ట్, 2 షర్ట్లు ఒక ప్యాంట్ ఉండే. 5 సంవత్సరాలు ఒక్కటే జత మీద నా జీవితం నాకు తెలుసు. కాళ్ళకు చెప్పులు లేనివానికి కారు ఇచ్చిండు, ఏ మాత్రం విలువ లేనివానికి విలువ ఇచ్చిండు, ఒక ఉన్నతమైన పరిచర్యను ఇచ్చిండు. ఓడిపోయిన పాట రాసిన, పువ్వులాంటి జీవితం పాట రాసిన, ఎందుకు ఏడుస్తుందో అని పాట రాసిన,
సందడే సందడి బెత్లెహేములో సందడి బాలుడు గాదమ్ము సందడి చేద్దాము ఇవన్నీ 1-5 వరకు మన సాంగ్స్ కానీ రీమిక్స్ చేసుకొని మా బ్రదర్స్ పాడుకుంటారు. హల్లెలూయా. సో నేను ఓడిపోయిన పాట రాసిన ఆత్మీయ జీవితం అర్థం ఏంటంటే, నీవు సేవ చేస్తావా అని నన్ను అన్నారు, నీదొక సేవ నేనా అని అన్నారు. ఇది ఉజ్జీవం కాదు ఉద్రేకం అన్నారు. అనగదొక్కడానికి 100 ప్లాన్లు వేసి, కానీ నా పక్షాన దేవుడు నాడు ఒక చిత్తు కాగితం దొరికితే ఫాతిమనార్లో కూర్చొని బస్టాన్లో కూర్చొని నేను ఓడిపోనయ్యానే హమ్మింగ్ చేసి చిత్తు కాగితం మీద రాసిన ఆ పేపర్లో రాసిన పాటను ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయిండు. హల్లెలూయా హల్లెలూయా. పక్కలతో చెప్పు, నువ్వు ఓడిపోవడానికి పుట్టలే అని చెప్పు. చెప్పు, నువ్వు ఓడిపోవడానికి పుట్టలే, నువ్వు గెలవడానికి పుట్టినవని చెప్పు. నువ్వు ఏడవడానికి పుట్టలే, నవ్వడానికే పుట్టినవు. హల్లెలూయా. పువ్వు లాంటిది జీవితం అనే పాట, నేను ఓడిపోనే పాట, చాలా ఆత్మీయ పాటలు. మేడగది సహవాసం అని యూట్యూబ్లో ఒక్కసారి మీరు సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని రోజుకు 15 నిమిషాలు వాక్యం చెప్తా. హల్లెలూయా. సో పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకు, సంఘానికి, సంఘ బిడ్డలకు మీ గురించి నేను తెలుసుకున్న వచ్చేటప్పటికి ఇక్కడ కొందరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటే, నేను మధు పాస్టర్ దగ్గర పోతానంటే అట్లా ఊపడుకుంటుంది. మేము కూడా 50 రోజులు ఉపవాస కూటంలో 49వ రోజు 50వ రోజు మేము వచ్చినాం, అక్కడికి పోయినాం, బాగా జరుగుతాయని అన్నారు. అంటే నేను సంతోషపడ్డా. హల్లెలూయా. సరే, చాలా సంతోషం. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే యాకోబు ప్రయాణం. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రయాణం ప్రభుతో ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రారంభంలో నీ ప్రయాణము స్టార్ట్ అయినప్పుడు నీ ఆత్మీయత ఎలాగుంది, రాను రాను నీ ప్రయాణములో నీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి స్తబ్దతకు గురయ్యావో ఆలోచన చేయాలి. భూమి మీద 3 రకాల మనుషులు ఉంటారు. 1 ఆత్మ సంబంధులు, 2 శరీర సంబంధులు, 3 ప్రకృతి సంబంధులు. ఆత్మ సంబంధి దేవుని వైపు చూస్తాడు, వాగ్దానాల వైపు చూస్తాడు, దర్శన వైపు చూస్తాడు. ఆయన వైపు చూస్తూ ఆత్మ సంబంధి వెళుతాడు. హల్లెలూయా. శరీర సంబంధి సగం దేవునిలో ఉంటాడు, సగం లోకంలో ఉంటాడు శరీర సంబంధి. ప్రకృతి సంబంధి దేవుడు లేడు, దయ్యం లేదు, తినాలి, తాగాలి, ఇష్టం వచ్చినట్టు జీవించాలి. అబ్రహాము ఆత్మ సంబంధిగా ఉన్నాడు, లోతు శరీర సంబంధిగా ఉన్నాడు, లోతమ్మ ప్రకృతి సంబంధిగా ఉన్నది. సంఘంలో నువ్వు ఏ సంబంధిగా ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు యాకోబు యొక్క ఆత్మీయ జీవితంలో ప్రయాణంలో 7 ఆత్మీయ అనుభవాలని రాత్రి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్తాము హల్లెలూయా. ఆది కాండ యాకోబు అనేవాళ్ళు బైబుల్లో 4 ఉన్నారండి, ఒక్క యాకోబు కాదు. ఆది కాండం 25:26 ఇస్సాకు కుమారుడైన యాకోబు, మత్తయి సువార్త 10:2 జెబెదయ కుమారుడైన యాకోబు, యోహాను సువార్త 19:25 అల్ఫాయి కుమారుడగు యాకోబు, మార్కు సువార్త 6:3 ప్రభు సహోదరుడైన యాకోబు. 4 రకాల మంది 4 యాకోబులు. ఈ యాకోబు ఆ యాకోబు ఒకటి కాదు, వేరు వేరు పేరు ఒకటే. ఇది మధు పుల్ల అంటే చాలామంది ఉంటారు పుల్లల దాంట్లో, అందరు మధులు వేరు, ఈ మధు వేరే. ఈ మధుకు ఆ మధులకు తేడా ఏంటంటే, ఈ మధు గారికి అభిషేకం ఉన్నది, వాళ్ళకి అభిషేకం లేదు అని చెప్పాలి. ఆమెనన్నారమ్మ ఏదమ్మా ఆమెనంటలేరు, ఆమెను అనాలి. నేను అన్నిటికీ మేడగలను, ఆమెను అనిపిస్తా. హల్లెలూయా హల్లెలూయా. సరే, ఈ 4 యాకోబుల జీవితంలో మనము ధ్యానించేది ఇస్సాకు కుమారుడైన యాకోబు జీవితాన్ని మనము ధ్యానించుదాం. యాకోబు జీవితంలో ఆది కాండ 31:17-18 యాకోబు లేచి తన కుమారులను, తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి
కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులనన్నిటినీ తాను సంపాదించిన సంపాదన యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తు తీసుకొని స్టార్ట్ అయింది ప్రయాణం. ఎక్కడి నుండి ప్రయాణం అయ్యా అంటే పద్దనరాము నుండి కనానుకు వెళుతున్నాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పద్దనరాము లోకానికి గుర్తుగా ఉంది, సంపాదన ఉన్నది, చాలా సమృద్ధి ఉన్నది, కానీ నేను ఈ పద్దనరాములో ఉండా, నా తండ్రికి ఇచ్చిన దేవుడు వాగ్దానం ఇచ్చిన ఆ కనాను దేశానికి నేనే కాదు, నా పిల్లలు, నా సంతానం, నా సమస్తము ఆ వాగ్దాన దేశములో ఉండాలి. చప్పట్లు కొడతాం గట్టిగా, హల్లెలూయా. ఈ జర్నీ అంతా, మన ప్రయాణం అంతా, మన విశ్వాసం అంతా కనానుకు వెళ్తున్నాము, హల్లెలూయా. ఈ వాగ్దాన దేశమైన కనానుకు వెళ్ళడానికి యాకోబు తన సమస్తాన్ని పట్టుకొని జర్నీ స్టార్ట్ అయింది, ప్రయాణము స్టార్ట్ అయింది. నీ ప్రయాణములో కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి, కొన్ని ఆటంకాలుంటాయి, కొన్ని అవమానాలుంటాయి, కొన్ని ఆందోళనలుంటాయి, కొన్ని అపశృతులుంటాయి. నీవు అనుకున్నట్టు ప్రయాణం సాగదు, పక్కలది ఎప్పుడు నువ్వు అనుకున్నట్టు ఉండదు జీవితం అని. నువ్వు అనుకున్నది ఒకటైతే దేవుడు అనుకున్నది ఒకటి. హమ్మింగ్ అతే నాన్న, నాన్న లైవ్ ఉన్నదా నాన్న, నడుతుందా మరి, నా అభిమానులు చూస్తారు నాన్న కొంచెం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ పద్దనరాము నుండి బయలుదేరి ఎక్కడికి వెళుతున్నాడంటే కనాను దేశానికి, వాగ్దాన దేశానికి వెళుతున్నాడు. హల్లెలూయా. నీ ఆత్మీయ ప్రయాణము ప్రారంభమై ఎన్ని సంవత్సరాలైంది? నీ ఆత్మీయ ప్రయాణములో ఎన్ని ఒడుదుడుకులున్నాయి? నీ ప్రారంభ స్థితిలో ఏ విధంగా ఉన్నావు? ఇప్పుడు ఆత్మీయంగా ఏ విధంగా ఉన్నావు? నీ తొలి పరిచయములో దేవునికి ఏమని వాగ్దానం చేస్తావు? ఏమని నిబంధన చేసుకున్నావు? ఎలా సమర్పించుకున్నావు? ఎలా బ్రతుకుతాననుకున్నావు? ఎలా జీవిస్తాననుకున్నావు? ఆ తొలటి దినాలలో ఉన్న ఆత్మీయ వైరాగ్యం నీలో కనబడునుగాక. నీ ప్రారంభంలో ఉన్న మంట కనబడునుగాక. నీ ప్రారంభ దినాలు జ్ఞాపకం వచ్చునుగాక. ఆ తొల్లిటి దినాలలో ఉన్న నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో మాట్లాడిన ఆ ఉజ్జీవము ఈరోజు ప్రభు మరల జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ పద్దనరాముల నేను బ్రతక, నేను ఇక్కడ ఉండా, నేను ఇక్కడ నివాసం చేయ, నేను కనాను వాగ్దాన దేశానికి వెళుతున్నాను. హల్లెలూయా. ఆత్మీయులారా, మన ప్రయాసంతా పరమ కనానికి వెళ్ళడమే. ఆమేన్. ఆ ప్రభుతో యుగాయుగాలు ఉండడమే. హల్లెలూయా. సరే, ఈ ఆత్మీయ జర్నీలో 7 అనుభవాలు చెప్తా, ఎంత లేట్ అయినా చెప్తా. పాత్రయ్య గారు అన్నారు 4 గంటల దాకా ఉంటుంది మాకు అన్నాడు. నేనని ఒక గంట వాక్యం చెప్తాను. మిమ్మల్ని చూస్తా అంటే పరిశుద్ధాత్మని ఎట్లా తీసుకపోతే అక్కడికే అంతే. హల్లెలూయా. ఈ పద్దనరామును విడిచిపెట్టి ప్రయాణం ప్రారంభమైంది. విడిచిపెట్టి ప్రయాణం చేయాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయితే మనసు ఒక కాడ పెట్టి మనిషి ఒక్కడ ఉండి ప్రయాణం చేయొద్దు. నువ్వు ప్రయాణం చేసేటప్పుడు సిద్ధపాటు కలిగి ప్రయాణం చేయాలి. ఆమేన్. నువ్వు ఎక్కడికైతే వెళ్తావో ఆ గోల్ నేను రీచ్ అవుతాను అన్న మానసిక సైద్ధ్యంతో మానసికంగా నువ్వు ప్రిపేర్ అయ్యి నువ్వు వెళ్ళాలి గమ్యానికి. నేను ఇక్కడ ఖచ్చితంగా నేను ఇక్కడికి వస్తానని మనసులో అనుకొని ప్రయాణం చేసిన, ఇక మధ్యలో ఎవరైనా అడ్డుగా వచ్చి వద్దు బ్రదర్, ఆగండి బ్రదర్ అంటే నేను ఆగుతానా? పోనస్ ఆగిపోతానా? లేదు. మన ప్రయాణం అనుకున్నాం, వెళ్ళిపోతున్న ప్రయాణంలో యాకోబు జీవితంలో 7 అనుభవాలు వచ్చినాయండి. 7 అనుభవాలు, ఆత్మీయ అనుభవాలు, మంటతో కూడిన ఆత్మీయ అభిషేకంతో కూడిన వాక్యం ఈరోజు విడుదలగునుగాక. మొదటి అనుభవం ఆదికాండం 31:25. 31:25. యాకోబు ప్రయాణములో యాకోబు తన గుడారమును ఆ కొండ మీద
వేసుకొని ఉండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకొనెను. హల్లెలూయా. చెబుతా మొదటి అనుభవము తన ఆత్మీయ ప్రయాణంలో గిలాదు. అందరు అనండి అన్నమాట, ఇంకా కొంచెం గట్టిగా ఎల్లవయ్య అంటాళ్ళు, గిలాదు. హల్లెలూయా. మొదటి అనుభవం ఏమిటి తన జీవితంలో అంటే, గిలాదు కొండ మీద తన గుడారాన్ని వేసుకొని అతడు ఆ గుడారములో నుండి వాగ్దాన దేశం వైపు చూస్తున్నాడు. చప్పట్లు కొడతాము. దేవుడైన యెహోవా గుడారంలో నీకు దిగిరాగా మోషేను దేవుడైన యెహోవా ముఖాముఖిగా మాట్లాడుకున్నారు. అంటే ఈ గుడారం అనే అనుభవం ఏంటంటే ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. ఈ గుడారము దేనికి గుర్తయ్యా అంటే వాక్యోపదేశానికి గుర్తుగా ఉంది. ఈ గుడారము దేనికి గుర్తయ్యా అంటే ఈ గుడారం దేవునితో సహవాసానికి గుర్తుగా ఉంది. ఆ గుడారాన్ని తీసుకొని ఎక్కడ వేసుకున్నాడంటే గిలాదు కొండ మీద జారిపోని స్థలంలో కట్టుకున్నాడండి. హల్లెలూయా. నువ్వు జారిపోని బిడ్డగా, పడిపోని బిడ్డగా, స్థిరమైన బిడ్డగా, బలమైన బిడ్డగా సంఘములో నిలబడదువుగాక. ఈ సంఘమే ఒక గిలాదు కొండ. ఈ కొండ మీద నీ ఆత్మీయ గుడారాన్ని కట్టుకున్నావు. ఆమేనండి. పక్కల వైపు నువ్వు జారిపోవద్దని చెప్పు. సేవకుని చేతిలోకి వెళ్ళి జారిపోవద్దని చెప్పు. సంఘములోకి వెళ్ళి జారిపోవద్దని చెప్పు. ఆత్మీయ సహవాసంలోకి వెళ్ళి జారిపోవద్దని చెప్పండి.
కొందరు మాటి మాటికి జారిపోతూ ఉంటారు, సేవకుడు పట్టుకుంటా ఉంటాడు వాళ్ళు జారిపోతూ ఉంటారు. ఈరోజు ఆత్మీయంగా చెప్తున్నా, ఎన్నోసార్లు ఆ యొక్క ఆత్మీయ గుడారములో నుండి, ఈ యొక్క బండ అనే ఆత్మీయ సంబంధమైన గిలాదు నుండి నువ్వు ఎన్నోసార్లు స్కిడ్ అయిపోయినప్పటికీ దేవుని కృప ద్వారా నిన్ను స్థిరపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గిలాదులో మేత దొరుకుతుందంట, చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్ర. హల్లెలూయా. సంఖ్యాకాండములు ఉంటుంది, గిలాదులో మేత దొరికేనని ఉంటుంది. ఏలియా గిలాదు కాపురస్తుడే, ఆమెన్ చెప్పండి. యోక్త గిలాదు కాపురస్తుడే, ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. అంటే ఇక్కడ బలమైన వారు, మేత తినేవారు, స్థిరమైన వారు, జారిపోని వారు, నిపుణులైన వారు, మంచిగా గుడారంలో స్థిరంగా ఉండేవారు ఈ గిలాదులో ఉంటారు. ఆమెన్. మరి కనాను దేశానికి, వాగ్దాన దేశానికి వెళ్ళాలి అంటే మొదటి అనుభవం ఏంటంటే గిలాదు అనే అనుభవంలో నువ్వు నిలబడదువు కాక. హల్లెలూయా. దావీదు అంటాడు, అయ్యా నేను కాలు జారే స్థలంలో ఉన్నా నీ కృప ద్వారా నన్ను నిలబెట్టయ్యా అంటాడు. ఈరోజు సంగమా, ఆత్మీయులారా, ఈ పద్దనరామును విడిచి కనానుకు వెళుతున్న వారి ఆత్మీయ యాత్రలో గిలాదు అనే కొండ మీద గుడారం వేసుకున్నాడు. నీ గుడారం ఎలాగున్నది నాడు అంటే, నీ జీవితం ఎలాగున్నది, బాగున్నది అని అడుగు, గట్టిగా ఉన్నది అని అడుగు, స్థిరంగా ఉన్నదని అడుగు, బలంగా ఉన్నదని అడుగు. అప్పుడప్పుడు కొంచెం మన గుడారం అంతా అట్లా స్కిడ్ అవుతూ ఉంటుంది. నలుగురిలో నతానియల్, కులంలో కొర్నేలు అన్నట్టు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఉంటాం. ఇప్పుడు గొడుగులు పట్టే టైం అయితే ఇప్పుడు అయితే ఒక పండుగ అన్నిటికీ ఉరకద్దమ్మా, నీ విశ్వాసం స్థిరంగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ గిలాదు స్థిరమైన జీవితం, ఈ స్థిరమైన ఆ జీవితానికి గుర్తుగా గుడారం వేసుకొని అక్కడ నుండి ఆ కనాను దేశం వైపు చూస్తాడు. నేను వెళ్ళేది ఆ దేశం, ఇక్కడ స్టార్ట్ అయింది నా ప్రయాణం, మొదటి అనుభవం. హల్లెలూయా. ఈ అనుభవాల గుండా పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. మొదటి అనుభవం గిలాదు, స్థిరమైన జీవితం అనిగా చెప్పు, గట్టిగా చెప్పాలి కదా. కొందరు ఎట్లున్నాడా, మా ఏంటిరా, కొందరికి అయినండి, గడికొక చిత్తం మీరే అనాలి ఆ మాట చెప్పు. గడికొక చిత్తం డాష్ డాష్లో ఏం పెట్టాలి, గార్ది స్వభావం అంట అంతే కదా. గడికొక చిత్తం ఎటో ఎటో కాదు, స్థిరంగా బల 100 మందిని విశ్వాసాన్ని బట్టి ఊపినా అమ్మో వాళ్ళు కదలరండి, దేవుళ్ళకి వెళ్ళి జారిపోరండి. లోకం గుంజుతుంది, బంధువులు గుంజుతారు, బలగం గుంజుతుంది, కులం గుంజుతుంది, జారిపోకుండా నువ్వు గిలాదన అనుభవంలో నిలబడదువు కాక. ఈ గిలాదన అనుభవంలో ఉంటేనే కానీ నువ్వు కనాను అనే రాజ్యానికి వెళ్ళవు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ అనుభవం, రెండవ అనుభవం ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొడదాం. నీ త్రోవలో దేవదూత నిలిచి ఉంటుంది, నీ మార్గాన్ని సరళం చేస్తుంది, నీ మార్గాల అడ్డులను తొలగిస్తుంది, ప్రతి ఆటంకాన్ని దూరపరుస్తుంది. నీ మార్గం కంటే ముందుగా నీ త్రోవలో తన దూతలు వెళ్ళి నీ కోసం మార్గం సరళం చేసే. హల్లెలూయా. ఈ యొక్క పద్దనరాము నుండి ప్రయాణమైన యాకోబు జీవితంలో గిలాదు అనే అనుభవం దాటిన తర్వాత వెళ్ళుతుండగా, తన త్రోవలో వెళ్ళుతుండగా ఆ త్రోవలో దూతలు అతనికి స్వాగతం పలుకుతున్నాయి. ఆమేన్. నీ మార్గంలో కాపాడడానికి మేము నీకు తోడై ఉన్నాము, మేము నిన్ను నడిపిస్తాము,
నీ మార్గాన్ని నేను సరళం చేశాను. ఆ దూతలు ఎదుర్కొనే అంటండి, ఆమేన్ చెప్పు గట్టిగా, హల్లెలూయా. నువ్వు అనుకుంటా నేను ఒక్కదాన్ని అక్కంతలు నడుచుకుంటా అత్తాను అనుకుంటా, కాదు కాదు, కోటాను కోట్ల దూతలు ఆయన సైన్యం నీ వెనకాల నడుచుకుంటా అత్తా అంటే, నువ్వు ముందు వెనకాల సైన్యం. ఆమెనాను ఆ పిల్లతో నడవాలి, నేను ఒక్కదాన్ని పోతున్నా భయం అవుతాను అట్లా కాదు, సైన్యమే నీ వెనకాల ఉన్నాయి. ఆమెను చెప్పు హల్లెలూయా. దూతల స్వాగతం పలు, నాకు పవన్ వచ్చిండు, పవన్ వచ్చి అయ్య గారు ఇటు మాలు అట్టు మాలుగా అంట, అంటే ఈయన వెనకాల నేను అతను ఎట్టు మాలుగుడు అట్టు మాలుగుడు. ఇప్పుడు ఇప్పుడు దూతలు తీసుకుపోవాలి, ఆమెను చెప్పండి. అయితే ఆయన తన మార్గంలో వెళ్తుండగా అతని దూతలు ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది సేనా అని చెప్పి ఆ చోటికి మహానాయిము అని పేరు పెట్టాను. రెండవ అనుభవం ఏంటంటే మహానాయిము. జారిపోని స్థలం, ఆమెన్. జారిపోని స్థలంలో నీ గుడారం కట్టుకుందువుగాక, అది మొదటి అనుభవం. రెండోది మహానాయిము అంటే ఏంది తెలుసా, దూతలు ఎందుకు నీ దగ్గరికి వస్తాయి, నీకు పరిచర్య చేయడానికి చప్పటి కొట్టండి. హల్లెలూయా హల్లెలూయా. సేనా అన్న మాటకు రెండు వేలు అని అర్థం అంట. ఇప్పుడు రెండు సేనలు అంటే ఎన్ని దూతలు, 4000 దూతలు వచ్చినాయి. ఎక్కడికి? యాకోబు దగ్గరికి అనంటరికి. హల్లెలూయా. 4000 దూతలు తీసుకుపోతానే ముందుకు ఎట్టుంటారు ప్రయాణం. అయితే ఈ దూతల పరిచర్య ఎందుకు అంటే దేవుడారా గమనించండి, ఈ దూతలు మనుషులను బలపరచడానికి దిగి వస్తాయి. హల్లెలూయా చూద్దాం గట్టిగా. హల్లెలూయా. ఏలియా బలహీనమైనప్పుడు, ఏలియా నిరాశపడ్డప్పుడు, ఏలియా ముందుకు వెళ్ళలేను అనుకున్నప్పుడు, ఆ బదిరి వృక్షం కిందికి వెళ్ళి తల దాచుకున్నప్పుడు, ఇక నేను ఇక్కడే చనిపోతా నాకు సావే శరణ్యం అన్నప్పుడు, పరలోకములో నుండి ఒక దూత దిగి వచ్చింది తన దగ్గరికి. హల్లెలూయా. బలహీనుడైన ఏలియాను బలపరుస్తున్నది ఈ భోజనం చేసి నీళ్లు తాగి లేచి నడవాలి. ఆమే. సొమ్మసిల్లిన వారిని, బలహీనమైన వారిని, నడవలేని వారిని, ఇక చనిపోతాను అనుకున్న వారిని, ఆశ లేని వారిని, నిరాశ కలిగిన వారిని దూతలు బలపరిచేవి. ఆమే. హల్లెలూయా. అంటారు చెప్తాను పాత్ర చెప్తానండి, పాత్ర అయితే అంటాడా నీ భయలేదు అన్నాడు కదా. చాలా హుషారు అంటే ఇక్కడ మహానాయం అంటే 2000 సేనల దూతలు, 4000 దూతలు ఈ యొక్క యాకోబు దగ్గరికి వచ్చినాయి. హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. ఏలియాను దూత బలపరిచినట్టుగా ఈ రోజు దేవుని వాక్యం మీరు బలపరచును గాక. ఏలియాకు 2వసారి కూడా భోజనం పెట్టింది, తిను సేవకుడా నిలబడు, నిరాశ పడకు. ఒకవేళ ఈ లైవ్ లో చూసిన బిడ్డకు నిరాశతో ఉంటే ఈ వాక్యం ద్వారా నీకు బలము కలుగును గాక, నీ ప్రయాణం కొనసాగును గాక, నువ్వు నడుము కట్టుకుందువు గాక, నువ్వు లేచి నిలబడదువు గాక, నువ్వు నిరాశను జయించదువు గాక. నీ మార్గంలో ఒక వ్యక్తి లేకుండా బట్టి కృంగిపోతున్నావు కానీ ఈరోజు శక్తి కలిగి నీ వాక్యం ద్వారా నువ్వు నడుము కట్టుకుందువు గాక. లేపి తినిపించి చెప్తున్న దూత శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, నువ్వు పరిగెత్తాలి ఇప్పుడు. ఆమే.
హల్లెలూయా. అక్కడ ఇద్దరు అబ్రహాం శారమ్మలు ఆ యొక్క ఆ సింధూర వృక్షం దగ్గర ఆ గుడారం కడ కూర్చుంటే ముగ్గురు దేవదూతలు వెళ్తుంటే ఆ దేవదూతలు తీసుకొని ఇంటికి వెళ్ళి భోజనం పెడితే మనసుని ఏట అంటే దూతలు దీవించడానికి వస్తాయి, దూతలు బలపరచడానికి వస్తాయి. గిద్యోను బలహీనుడై గాలుగా చాటుండే ఓ పరాక్రమం గల బలవంతుడా గిద్యోన్ లేచి నిలబడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఈ దూతల పరిచర్య మనల్ని బలపరిచేది. ఈ యాకోబుకు 4000 దూతలు సన్మానం చేస్తున్నాయి, నీ మార్గంలోనే నిన్ను కాపాడుతానని. హల్లెలూయా. ఈ ప్రక్క 1000 మంది పడినప్పుడు ప్రక్కన 10,000 మంది కూడా అపాయం నీ వద్దకు రాదు అని చెబుతూ వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు. చెప్పట్టుకుంటాను దేవునికి స్తోత్రం. అంతేకాదు పేతురు జీవితంలో కూడా చెరసాలలో బంధించబడ్డప్పుడు సంఘం ప్రార్థన చేస్తే దూత వెళ్ళి ఆయన తట్టి లేపి చెప్పులు వేసుకో రుమాలు కట్టుకో లేచి నిలబడు ఒక ద్వారం దాటు రెండో ద్వారం దాటు మూడో ద్వారం దాటు ఆయన కలనుకుంటున్నాడు ఆ దూత నడుపుతూనే ఉన్నది. ఆమే. మన జీవితంలో కలనిక్కగా అంటుంది కానీ దేవుడు నడిపే విధానమే లేదు. ఆమె చెప్పాడు అంటే అక్కడ ఏలియను బలపరిచింది, అబ్రహాంను ఆశీర్వదించింది, గిద్యోను బలపరిచింది, పేతును విడిపించింది, షద్రక్ మేషక్ అభ్యర్థిగా అగ్నిగుండంలో పడితే 4వ వ్యక్తిగా దేవదూతల రూపంతో దిగి వచ్చాడు. హల్లెలూయా. సింహాల బోర్డులో దానియేలు ఉంటే దేవదూత తనను కాపాడనని ఉన్నది. ఆమే. అంటే నువ్వు బోర్డులో ఉన్న వస్తాడు, నువ్వు అగ్నిలోనో ఉన్న వస్తాడు, నువ్వు నిరాశతో ఉన్నప్పుడు వస్తాడు, నువ్వు ఆశీర్వాదం లేదనుకునే సమయంలో కూడా దేవదూతలను పంపి బలపరిచేవాడు. ఆమే. ఈ దేవదూతల పరిచర్య నేను ముందుకు నడిపేది. పాత నిబంధన దేవదూత అన్న ప్రతి చోట యేసు క్రీస్తు ప్రభువని చెప్పుకోవాలి. ఆమే. హల్లెలూయా. ఈ రోజు ప్రభు మిత్రు కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అభిషేకం మన మధ్యలో ఉన్నది. ఆమె చెప్పండి. ఆయన శక్తి మనతో ఉన్నది. ఆమె చెప్పండి. హల్లెలూయా. మహానాయం అనే రెండు అనుభవం ఏంటంటే దేవదూతలతో నడిపించబడ్డాడు. ఈరోజు దేవుని వాక్యంతో నడిపించబడుతున్నావు. ఇశ్రాయేల్ మేఘముతో నడిపించబడ్డట్టుగా ప్రభు ఈరోజు తన వాక్యం ద్వారా నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు పద్దన రాము నుండి ఆ కనానికి వెళుతున్న యాకోబు జీవితంలో జరిగిన మొదటి అనుభవము గిలాదు కొండ మీద గుడారం వేసుకున్నాడు. నేను నా విశ్వాసంలో పడిపోనన్న నిశ్చేతనలో ఉన్నది. రెండోని మహానాయకు వేల దూతలతో తన ప్రయాణము ముందుకు వెళుతున్నది. ఎందుకు అంటే తన ఆత్మీయ జీవితంలో అడ్డుగా ఉన్న వాటిని దూతలు తొలగిస్తాయి. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో మనుషులు అడ్డుగా ఉన్నా, సమస్యలు అడ్డుగా ఉన్నా, వ్యతిరేకతలు అడ్డుగా ఉన్నా, ఆర్థిక పోరాటాలు అడ్డుగా ఉన్నా, ప్రభు నీతో మాట్లాడుతున్న గొప్ప వాగ్దానం ఏంటంటే నీకంటే ముందుగా వెళుతూ మెట్టగా ఉన్న స్థలములను నేను సరాలము చేసేదను. దూతలు వెళ్ళేది ఎందుకయ్యా అంటే మార్గంలో అడ్డుగా ఉన్న వాటిని తొలగించి. ఆమె చెప్తాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడు. నీ అడ్డుగోడలు అని కోల్పోతే పక్కన తీసుకుంటాం.
నీ మార్గాన్ని దేవదూతలు సరళం చేశాను. హల్లెలూయా. ఆ దూతలు బలపరచడానికి నా దగ్గరకు వచ్చినాయని చెప్పండి. ఏలియాను బలపరచడానికి ఈరోజు దేవుడు నాకు బలపరుస్తున్నాడని చెప్పు. అబ్రహాము దీవించినట్టు ఈరోజు నన్ను దీవిస్తున్నాడని చెప్పండి. హల్లెలూయా. మహానాయం అనేది ఒక నాటకశాల అయితే అక్కడ ఉల్లాసం నెమ్మది దొరుకుతుంది. అక్కడ పరమగీతాల ప్రకారము ఆ స్థలంలో నెమ్మదియు ఉల్లాసమును దొరికే స్థలం. అంటే ఆత్మీయ జీవితంలో తన ప్రయాణంలో ఏం కోరుకున్నా తెలుసా? ఒకటి, నేను పడిపోవద్దు. రెండోది, నెమ్మదిగా వెళ్ళాలి. ఎంత నెమ్మదిగా మనం వెళ్తే అంత ఆశీర్వాదంగా ఉంటాం. అర్థమైందా? ఒకే రోజు మనం ఓవర్ నైట్ బ్లెస్సింగ్స్ రావు వస్తాయా కదా. మళ్ళీ ఈ స్థితికి రావాలంటే చాలా దాని వెనకాల బ్యాంక్ కూడా బాగుంటాయి. ఇంకొకటి, జగన్మోహన్ ఐదు గారు లైవ్ పెట్టండి, లైవ్ పెట్టిండు ఐదారికి ఏం తప్ప అయ్యా అని అంటారు. కానీ మరి ఐదారు వెనకాలకి చేరుకు ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చినాడు కూడా. హల్లెలూయా. రెండోది ఆత్మీయుడు అంటే నెమ్మది ఉల్లాసం దొరికే స్థలంలో తను జీవించినాడు. నా ప్రయాణంలో నెమ్మది ఉండాలి, ఉల్లాసం ఉండాలి అని చెప్పి ఆయన దూతలతో ప్రయాణం చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించినాడు. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రయాణంలో కూడా నెమ్మది ఉండును గాక. చాలా మందిని అడుగుతారు, ఒకటే ఒక ఆన్సర్ ఒకటే ఒకటి చెప్తారు, అయ్యా నా జీవితంలో అన్ని ఉన్నాయి కానీ నెమ్మది లేదయ్యా నాకంట. నీ ఆత్మీయ యాత్రలో ఈరోజు ఆ నెమ్మదినిచ్చి ప్రభు నిన్ను ముందుకు నడిపించును గాక. ఆమెన్ చెప్తావు? ఆమెన్. రెండవ అనుభవం, మొదటి అనుభవము గిలాదు అంటే ఏంటి? జారిపోని స్థలం గుడారం వేసుకున్నాడు. రెండోది మహానాయకు అంటే ఉల్లాసము నెమ్మది దొరికే స్థలం, దేవదూతలతో ప్రయాణం. ఆమేన్. హల్లెలూయా. మూడవ ఆత్మీయ అనుభవం, 32వ అధ్యాయం 22వ వచనంలో ఆ రాత్రి అతడు లేచి తన భార్యలను ఇతరుని దాసులను తన 11 మంది పిల్లలను తీసుకొని యాకోబు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ రేవు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. చప్పట్లు కొట్టాడు దేవుడికి స్తోత్ర. హల్లెలూయా. మూడవ అనుభవం, తన ప్రయాణంలో ఎప్పుడైతే పద్దెనిమిది రాముడు విడిచి కణాదుకు వెళుతున్నాడో గిలాదు అనే అనుభవాన్ని, ఆ అనుభవం తర్వాత మహానాయం అనే అనుభవాన్ని, ఆ రెండవ అనుభవము దాటిన తర్వాత యబ్బోకు అంటే పోయుట లేదా పారుట అని అర్థం. ఆ యబ్బోకు అనే అనుభవం దగ్గర జరిగిన గొప్ప అద్భుతమైన కార్యం ఏంటంటే ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి కొట్టండి. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో 800 రకాల ప్రార్థనలు ఉన్నాయి. మనం చెప్పండి 3 రకాలు చెప్తాం కానీ ప్రజలు అంతే ఎక్కువ. 800 రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఈ ప్రార్థనలో శక్తి కలిగిన ప్రార్థనలు కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సంఘ ప్రార్థన. కన్నీటి ప్రార్థన ద్వారా నీవు చనిపోతావు అని యెషయా ప్రవక్త హిజ్కియాకు చెప్తే హిజ్కియా గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలు దేవుడు బోనస్ ఇచ్చాడండి. ఆమేనను. ఆ 15 సంవత్సరాలకే మనిషి అనే కొడుకునిచ్చాడు. అప్పటి వరకు లేదు. గమనించ, కన్నీటి ప్రార్థన అంటే శక్తి ఉన్నది, ఉపవాస ప్రార్థన దురాత్మ శక్తులను జయించేది. ఆమేన్. సంఘ ప్రార్థన ఒక విశ్వాసిని ఆశీర్వదించేది. ఆమేన్. హల్లెలూయా. 800 రకాల ప్రార్థనలో ఈ 3 ప్రార్థనలు చాలా శక్తి కలిగిన ప్రార్థన. బైబిల్లో మొట్టమొదటగా ఆల్ నైట్ ప్రార్థన చేసిన విశ్వాసం ఎవరైనా అంటే
యాకోబు. దర్శనం చూసిన వ్యక్తి ఎవరయ్యా అంటే యాకోబు. పదవ మంది ఇచ్చింది ఎవరయ్యా అంటే యాకోబు. మందిరానికి మూలరాయించింది ఎవరయ్యా అంటే నించడం పరలోకాన్ని భూలోకం వరకు చూసింది ఎవరయ్యా అంటే మానవుడు. మోసీ ఎంత కుప్పించింది తెలుసు అదేమి ప్రయాణం ఎక్కడికి పోతాడు ఇచ్చింది అన్ని అనుభవాలు కనాడు పోతా అంటే అక్కడ ఉంటే ఏమి ఇవ్వడు. హల్లెలూయా. మూడో అనుభవం ఎప్పో కురేమంటే పెన్ను గుళ్ళాడే అనుభవము చప్పట్లు కొడుతూ దేవుని గడపరుచున్నాం. హల్లెలూయా. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని, నీవు నన్ను దీవిస్తేనే గాని, నేను నిన్ను విడిచిపెట్టనని ప్రభుతో పెన్ను గుళ్ళాడే అనుభవానికి వెళ్ళినాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రార్థన అనే అనుభవం నీకు కలుగును గాక, ప్రార్థనని పరిస్థితులను మార్చును గాక. మొదటి జావున లేచి నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయడం గాక. చాలా మంది జీవితంలో ప్రార్థన ఉండదు. పాటలు పాడమంటే గంట పాడతాం, ఆరాధన చేయమంటే గంట ఏమి, ప్రార్థన చేయంటే ఈరోజు చేసినామంటే ఈరోజు చేయలేదు. నీ ఆత్మ జీవితంలో ప్రార్థనే నీకు ఉన్నది. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇతడు రాత్రంతా పెనుగులాడుతున్నాడు. ఆ పెనుగులాటలో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ పేరే పేరు అన్నాడు. నా పేరా గుడి కడుకొందరు బడి కడుకొందరు అక్కడ ఆ పేరు ఇక్కడ నీ పేరేం పేరు. నా పేరు నా పేరు యాకోబే అన్నాడు. ఆమేన్. స్థితిని ఒప్పుకున్నాడు. పోయేటప్పుడు అన్న ఒప్పుకోవాలి, అక్కడ పోవాలని అక్కడ ఒప్పుకోవాలి. ఆమెన్ అన్నాడు. ప్రయాణంలో ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి. తర్వాత అన్నాడు, నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇస్రాయేల్ అన్నాడు. ఆమెన్ చెప్పండి హల్లెలూయా. అంతేకాదు, పెనుగులాటలో ఆశీర్వదిస్తుండగా నేను ఏం చేశాను, తొడం మీద అతను ఏం చేశాను, అలా అంటేగానే నడక మారింది, మాట మారింది, బుద్ధి మారింది, అన్ని మారినాయి. ఇక ఎప్పుడు దాటి మళ్ళీ ఇంటికి పెట్టాలంటే కుట్టుకుంటే పోతుంటే మళ్ళీ భార్య ఏంది బాబా ఏమైందంటే ప్రభు అతను మాట్లాడాను మళ్ళీ కొత్త స్టోరీ చెప్తాను అన్నాడు. మా అమ్మ చెప్పినా, మీ అన్నయ్య చెప్పినా, మీ అన్ననమో మనల్ని తరుపుకుంటాను. ఈ ఒడ్డు ఒడ్డు దాటినాక మళ్ళీ దేవుడు నాకు దర్శనమే కానీ అదే వస్తుంది లేదు. రాత్రి ప్రార్థన చేసినా పెద్దవాళ్ళ ప్రార్థన చేస్తా మారిపోయినా ఇంత మనసు మారింది, బుద్ధి మారింది, ప్రపంచం అందరితో సమాధానం ఉంటా, ఎవరిని తింటా, ఎవరిని కోపాడ, ఎవరిని కొట్టా, ఇక నేను ఏసు ప్రాణం లెక్క మారిపోయినా అంత అంత మారిపోయి ఇంటికి పోయి కలవలో మారినా ఎంత ఒడ్డు దాటి అక్కడ కింద పడ్డవా. కింద పడి కాదు, రాత్రి ప్రభునాథన్ మాట్లాడు. నీతోనా ఏం మాట్లాడిండు, నేను నా పేరు మార్చిండు. మీరు యాక బలాదిగా ఈ రోజు నుండి నా పేరు ఇస్రాయేల్ అంట. ఆమె చెప్పండి హల్లెలూయా. అంటే ఈ కనాను ప్రయాణంలో రూపాంతర అనుభవం కలుగును గాక, ప్రార్థన జీవితం కలుగును గాక, పేరు మనస్సు బుద్ధి సమస్తము మారును గాక. హల్లెలూయా. మూడోది ఎబ్బో అని అనుభవం. ఆమె అనండి హల్లెలూయా. అంటే ప్రార్థన జీవితం, ప్రార్థనలో పెనుగులాట జీవితం, పెనుగులాటలో పేరు మారిన జీవితం, పేరే కాదు నడక మారిన జీవితం, నడకే కాదు సమస్త మారింది. ఏమనంటే నీ పేరు ఇస్రాయేలు ఆశీర్వదించండి. ఆమె చెప్పండి గట్టి చెప్పండి. ఆత్మీయ జీవితంలో ఈ మూడో అనుభవం పెద్దగా నుండి కణానికి వెళుతుండగా గిలాదు దాటిండు, గిలాదు తర్వాత మహానాయకు దాటిండు, దాని తర్వాత యెహోవా దేవుని కాడికి వచ్చి ప్రార్థన స్టార్ట్ అయింది. నీ కుటుంబంలో అద్భుతాలు జరగాలన్నా, మన కుటుంబాలు దీవించబడాలన్నా కేవలం మన ఆయుధం ప్రార్థన. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. పాల్ యాంగ్రిచ్ అనే గొప్ప దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా, ప్రార్థన ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థనలో ప్రార్థన ఎవరిలో ఉంటుందో చెప్పండి, ప్రార్థన ఎవరిలో ఉంటుందో వారి ద్వారా అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, విడుదల జరుగుతుంది, ఘనమైన
కార్యాలు జరుగుతాయి. చాలా మంది కుటుంబాలలో ప్రార్థన ఉంటారు. అది ఎవరి కుటుంబ ఎవరి జీవితంలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ వ్యక్తులు చాలా అద్భుతంగా ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా, చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఆత్మీయ జీవితానికి కావాల్సింది కూడా ప్రార్థనే. ఆమేన్ చెప్పండి. ఇద్దరే ఆమేన్ అన్నారు, అందరూ అనలే. గట్టిగా అనాలి హల్లెలూయా. యెహోవా అనే అనుభవం కాడ దేవుణ్ణి కలుసుకున్నాడు, దేవునితో మాట్లాడాడు, తన సమస్తాన్ని ఆయన మార్చుకున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తులు ఉన్నారు, కానీ ఏ భక్తుడు కూడా అంత ఆన్లైన్ ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకొని గోజాడిన వ్యక్తులు లేరు. ఏలియా గొప్ప ప్రార్థన పరుడే గొప్ప కార్యాలు చేశాడు. దానియేలు గొప్ప ప్రార్థన పరుడే గొప్ప కార్యాలు చేశాడు. యెహోషువ గొప్ప ప్రార్థన పరుడే గొప్ప కార్యాలు చేశాడు. అంతేకాదు మోషే గొప్ప ప్రార్థన పరుడు. అలా అనేక మంది ప్రార్థన పనులు ఉన్నారు, కానీ రాత్రంతా ఒకటే ప్రార్థన, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టానే. అప్పుడు అన్న నీ పేరు ఇశ్రాయేలు. ఆమె చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మూడవ అనుభవం, అన్ని మార్చుకున్నాడు. అందరు చెప్పండి అన్ని మార్చనే క్రైస్తవులు ఉన్నారు. అప్పటి మారేసారి సార్ మనసు మారింది, బుద్ధి మారింది, నడక మారింది, పేరు మారింది. అంటే ఎగో ప్రేవ్ అనే అనుభవంలో పరిశుద్ధాత్ముడు నేను స్థిరపరచునుగాక. ఈ ప్రయాణం ఎట్లుందని అడుగు. ఈ ప్రయాణంలో గిలాద్ ఉండాలి, ఈ ప్రయాణంలో మహానాయకు ఉండాలి, మూడోది ఎవ్వకుండాలి. దేవుని కలుసుకొని దేవుతో మాట్లాడాలి. చెప్పాలి పట్టేస్తున్నాడు, పట్టింద పట్టు ఉడుకుంటు నన్ను ఆశీర్వదించాయి అన్నంటే ఒక్కడు మిగిలిపోయినట్ట అక్కడ అద్భుతం జరిగినట్టు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు ఒంటరి వ్యక్తిగా చేస్తాడంట. ఆ వ్యక్తిని ఒంటరితనంలోనే దేవుడికి నేను రూపాంతరం చేస్తా ఉంటాడు. ఒంటరి వాక్యం చేస్తున్నా ఆశీర్వదించి మన ఆత్మీయ జీవితంలో ఒంటరితనం ఎదురైందంటే అక్కడ ఆశీర్వాదం ఉన్నది అని అర్థం. హల్లెలూయా. అడ్డాల పోటీలు అడాజపాలిక వేస్తే ఎవరు అంటున్నారు కేరా అడ్రస్ అంటే అడ్రస్ లేదు, చిన్న అడ్రస్ లో బతుకుతారు. అట్లాంటి ఒంటరి బ్రతుకును ఆశీర్వదించలేదు దేవుడు. మీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుని బిడ్డ ఖచ్చితంగా ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక. మూడో అనుభవం అయిపోయింది. ఇంకెంత చెప్పాలి, చెప్పగా వదిలిపెట్టేది ఏం లేదు, చెప్పినాకే నేను. హల్లెలూయా. అంటే ఈ పట్టణ నాకు దాటిన తర్వాత మంచి మంచి అనుభవాలు వచ్చినాయి. అంటే లోకాన్ని విడిచిపెడితే మంచి అనుభవాలు గురించి నడిపిస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. నాలుగో అనుభవం, 32వ అధ్యాయము 32వ వచనం. యాకోబు నేను ముఖాముఖిగా ఏం అనుభవం అండి, డైరెక్ట్ అలా చూస్తాడు. గొప్ప అనుభవం అండి ముఖాముఖి అంటే ఫేస్ టు ఫేస్ అన్న దేవుడు యాకోబే. అబ్రాహాం కూడా అంత ప్రత్యక్షంగా జరగలే, ఇస్సాకు కూడా అంత జరగలే, మోషేకు మాత్రం డైరెక్ట్ అలా డైరెక్ట్ ముఖాముఖిగా ఏంటి అంట చదవండమ్మ. ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు కిందికి వస్తే పెనుయేలు అనగా దేవుని ముఖము. చప్పట్లు కొట్టండి దేవుని హల్లెలూయా. నాలుగో అనుభవం, దేవుణ్ణి చూస్తూ ప్రయాణం. నువ్వు పరిస్థితుల వైపు ఎప్పుడు చూడద్దు, వ్యక్తుల వైపు ఎప్పుడు చూడద్దు, ఆటంకాల వైపు ఎప్పుడు చూడద్దు, పక్కన వైపు అసలు చూడద్దు. ఎవరు చూడాలి మనము, లేవగానే మన అర్థంలో మన ముఖం చూసుకుంటావా? లేదు లేవగానే నువ్వు ప్రతిరోజు ప్రతి క్షణం దేవుని చూస్తూ ప్రయాణం చేదు గాక.
విశ్వాసం నిలబడాలి. ఆయన చూచే ఆత్మీయ నేత్రులు మనకు కలుగును గాక. ఈ పెనుగేలు అనగా దేవుని ముఖాన్ని చూచు మనసు దేవుని చూస్తూ ప్రయాణం చేయను. కార్యమే కనబడుతుంది, ఇవే కనబడే సార్ నాకు అంటే నీకే కనబడుతుంది. పెద్ద పెద్ద షాపులు కనబడ్డాయి, ఆ పెట్రోల్ బంక్ టర్నింగ్లోనే అంటే ఉద్రవాంచాలు అచ్చటలు అక్కడనే ఆగాలి, కరువులు అంచాలు అక్కడ అక్కడే కొనుక్కోవాలి, అక్కడ ఎక్కాలి, అటే పోవాలి, ఇటు రావద్దని పెట్టేసాడు. అంటే మీకు తెలియ మ్యాగ్ అంటే బిజినెస్ చేసేవాళ్ళు నిన్ను స్టాప్ చేస్తారు, మళ్ళా నిన్ను చౌరస్తలకు రానియకుండా పెట్రోల్ బంక్ అని పెట్టేసి ఒక పెద్ద షాప్ చూసిన. ఎందుకు అట్లనే అసన్పడితే ఎల్లప్పుడు భీమారం అట్లని ఎలక తుర్తి అందరు అట్లనే చెట్టలు అందరినీ అక్కడనే ఆపి అట్లనే అటే పంపిస్తారు. ఇక ఇటు లోపలికి పోది అట్లుంటే అమ్మా. సరే సరే గమనించండి, పెనుయేలు అంటే దేవుని ముఖము చూచుట. ఆమె హల్లెలూయా. 10,000లో చూడాలి, అతన్ని చూడాలి. ఎవరిని చూడాలి మనము? యేసును చేరవలసిన పేతురు, యేసు దగ్గరికి వెళ్ళవలసిన పేతురు యేసు ప్రభును చూడక గాలి అడ్డుగస్తే, పెను తుఫాను అడ్డుగస్తే, అలలు అడ్డుగస్తే తన చూపు ఎప్పుడైతే అలల మీదికి వెళ్ళిందో మునిగిపోతున్నాడో. నువ్వు సమస్యను ఎప్పుడైతే చూస్తావో నువ్వు ఆత్మీయంగా మునిగిపోతావు. పేతురు జాలరి నీళ్ళలో పుట్టి నీళ్ళలో పెరిగిన వ్యక్తి, అతడు నీళ్ళ మీద సునాయాసంగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కానీ ఆత్మీయంగా మునిగిపోతున్నాడు. ఈ రోజున నీ ఎదుట యేసు ఉన్నాడు, ఆ యేసును చూస్తూ ప్రయాణము చేయదువుగాక. నువ్వు కనానుకు చేరాలి అంటే, వాగ్దాన దేశం చేరాలి అంటే నువ్వు పెనుయేలే అనే అనుభవము దేవుణ్ణి ముఖాముఖిగా చూచే అనుభవంలో నిలబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపోవును. ఆమేన్. హల్లెలూయా. ఎందారు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగే. Ah, 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 ah
యేసయ్యని చూస్తూ బ్రతుకుతానని చెప్పండి కదా. అంటే ఈ పద్దన రామును విడిచిపెట్టిన తర్వాత జీవితం బాగున్నదా లేదా? ఎట్లున్నది? సూపర్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ పద్దన రామును విడిచి తన ప్రయాణం ప్రారంభమైందో గిలాదు ఎదురైంది, రెండోది మహానాయం ఎదురైంది, మూడోది యెబోకు రేవు ఎదురైంది, నాలుగోది పెనుయేలు దేవుని ముఖాన్ని డైరెక్ట్ చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ యాకోబు అందరినీ మోసగించి అలాంటి జీవితం జీవించినప్పటికీ దేవుడు డైరెక్ట్ ప్రభు తనతో మాట్లాడుతున్న అనుభవం అండి అది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి పెనుయేలు అనే అనుభవంలో నిన్ను స్థిరపరచునుగాక, నిన్ను బలపరచునుగాక. సరే నిద్ర వచ్చిన వాళ్ళు అలా చెప్పండి, హల్లెలూయా. ఏందక్క అట్లా అయితే ఎట్లా కాను, హల్లెలూయా. సరే అలవాట్లో పొరపాటు అట్లా అన్నది కానీ ఏం పేరు అక్క పేరు ప్రైజ్ అలా అంటే అట్లా హల్లెలూయా. సరే మంచిది. దేవుని బిడ్డలారా, ఈ నాలుగో అనుభవము డైరెక్ట్ దేవుని చూసిండు. నా ప్రయాణం గమ్యం చేరాలంటే ఆయనను చూస్తూ నువ్వు వెళ్ళాలి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు లేవగానే వాక్యాన్ని చూస్తే దేవుని చూసినట్టే. ఎవరిని చూడాలి? వాక్యాన్ని చూడాలి. ఇక్కడ వాక్యం చూడాలి, అటు ప్రార్థన చేయాలి, ప్రార్థన కనెక్ట్ చేసుకోవాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. దాదాపు నా బైబిల్లో 7 వర్షన్స్ ఉంటాయి. ప్రతిరోజు ప్రతిరోజు ఈ వాక్యాలన్నీ, ఈ వాగ్దానాలన్నీ ఇవన్నీ చదువుతూ ఉంటాం. హల్లెలూయా చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, ఒకసారి గట్టిగా అలా చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ఆత్మీయ జీవితంలో ఇలాంటి ఆత్మీయ అనుభవాల గుండా పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించునుగాక, నిన్ను నడిపించునుగాక. నీ అనుభవంలో మొదటి అనుభవం ఏంటిదమ్మా? ఈరోజు విన్న అనుభవం ఏంటి? మొదటి అనుభవం ఏంటి? గిలాదు. రెండో అనుభవము మహానాయము. మూడో అనుభవము యెబోకు. నాలుగో అనుభవము పెనుయేలు. ఇలాంటి అనుభవాల గుండా నీ ఆత్మీయ జీవితం కొనసాగునుగాక. అందరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, ప్రభువా ఈ అనుభవాల గుండా పరిశుద్ధాత్మదేవ నన్ను నడిపించు అని అడుగు, నన్ను నడిపించు అని అడుగు. ప్రభువా నా ఆత్మీయ జీవితంలో కనానుకు చేరాలంటే ప్రభువా ఈ అనుభవాల గుండా యాకోబు నడిచినట్టుగా నా ఆత్మీయ జీవితం కూడా నడవాలి ప్రభువా. నన్ను బలపరచు ప్రభువా, నీ ఆత్మతో అభిషేకించు ప్రభువా. అడగండి, నీ ఆత్మతో నన్ను అభిషేకించు ప్రభువా, నీ బలముతో నన్ను నింపు నాయన. గిలాద్ అనే అనుభవం దయచేయి ప్రభువా. జారిపోని స్థలములో నన్ను స్థిరపరచు నాయన. వాక్యం అనే బండ పైన స్థిరపరచు నాయన. నీ ఆత్మతో నన్ను స్థిరపరచు నాయన. నీ అభిషేకంలో స్థిరపరచు నాయన. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ బిడ్డలు విన్న ఈ వాక్యం వారి హృదయంలో నాటబడునుగాక, వారి హృదయంలో ఫలించునుగాక. ఇలాంటి ఆత్మీయ అనుభవాల గుండా సంఘాన్ని నడిపించండి, బలపరచండి. మాకు మహానాయం అనే అనుభవం కావాలి ప్రభువా. తండ్రి యెబోకురేవు అనే అనుభవం కావాలి. పెనుగులాడే ప్రార్థన జీవితం మాకు కావాలి ప్రభువా. పెనుయేల అనుభవం, నిన్ను ముఖాముఖిగా చూచే అనుభవం మాకు కావాలయ్యా. ఇలాంటి అనుభవాల గుండా నా జీవితం కొనసాగాలి నాయన. అట్టి కృప చూపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ అనండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ఆత్మీయులారా.